వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్. కార్మికులతో సంబంధం లేని అడ్హాక్ కమిటీ కార్మిక ద్రోహి గణేష్ మండాల ద్వారా కొత్తవాస జూట్ మిల్ కార్మికులు లొంగ తీసుకోవాలని చూస్తున్న ఉమా జూట్ మిల్ యాజమాని కుట్రను త్రిప్పు కొట్టండి అంటూ నిరాశన తెలిపిన ఐఎఫ్టియు నాయకులు మరియు జూట్ మిల్ వర్కర్స్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాటికి అంతకంటే ముందు పంతొమ్మిది ఏడు ఇరవై తొమ్మిది ఏడు తారీఖులు కూడా ఏసీఎల్ ఆఫీస్ దగ్గర జరిగిన చర్చల్లో 11 డిమాండ్స్తో ఇల్లు తెరవడానికి అంగీకరించింది. జూన్ అంటే అక్టోబర్ 4వ తారీఖు నాటికే పాత జీతాలు కూడా ఇస్తారని అంగీకరించి ఇప్పుడు సంవత్సరం పై చిలుకు నుంచి నాటకాలు ఆడి ప్రొలాంగ్ చేస్తూ కొందరు మీ హడాక్ కమిటీగా ఏర్పడి ఏవో సంతకాలు పెట్టారనేది దొంగాట ఆడుతుంది. అసలు ఇది క్షమించాలని నేరం. ఈ విషయాల మీద దేశాల్లో కలిసి వీరి మీద తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోమని సోకాస్ నోటీసులు ఇవ్వమని కోరితే తనకు ఆయన అంగీకరించాడు. వారు చెప్పిన కండిషన్లు కాకుండా ఆనాడు దేశాల దగ్గర 19/9/2019 నాడు అంగీకరించిన విషయాలతోనే 11 అంశాలతోనే మిల్లు తెలుస్తామని కేసీఎల్ గారు అంగీకరించారు. దాని ప్రకారంగా వారికి నేను చెప్తాను, మీకు కూడా నోటీస్ ఇస్తాను, దాని మీద మీరు ప్రొసీడ్ అవ్వడని ఆయన తెలియజేశారు. అదే విషయాన్ని మీకు రిపీట్ చేస్తాను. ఇది ఇవాల్టి ఎఫ్డిపి న్యూస్.